వెల్కమ్ టు డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమం మరి ఈ రోజు వరల్డ్ హెపటైటిస్ డే కారణంగా అసలు హెపటైటిస్ కి సంబంధించిన ఒక అవగాహన మనందరికీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అసలు హెపటైటిస్ అంటే ఏంటి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇది రాకుండా ఎలాంటి నివారణ మార్గాలున్నాయి అనే విషయాలు మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జికల్ గ్యాస్టో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డివిఎల్ నారాయణరావు గారు మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం నమస్కారం స్వాగతం డాక్టర్ గారు అసలు హెపటైటిస్ అనేది ఏంటి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం హెపటైటిస్ లక్షణాల గురించి చెప్పే ముందు ఈ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం అనేటువంటిది ఎందుకు జరుపుకుంటున్నాం అనేటువంటిది చెప్పుకోవటం అవసరం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ హెపటైటిస్ డేని ప్రత్యేకంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఓకే ఏ ఎందుకోసం ఈ విధంగా పెట్టింది అంటే హెపటైటిస్ ముఖ్యంగా ఎన్ని రకాలు ఉన్నాయా దాంట్లో రకరకాల హెపటైటిస్ ఒక వైరసెస్ ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ ఎలాగూ చేసుకుంటాము హెపటైటిస్ బి అనేది డాక్టర్ బ్లూమ్గర్ అని ఒక సైంటిస్ట్ దీన్ని కనుగొన్నాడు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జూలై ఇరవై ఐదవ తేదీ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని హెపటైటిస్ డేగా సెలబ్రేట్ చేసుకోమని సెలబ్రేషన్ అంటే ఇక్కడ మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాచీన కాలం నుంచి కూడా ఈ వైరసెస్ మన యొక్క దీంట్లో ఉన్నప్పటికీ కూడా మనము దీని మీద పట్టు సాధించలేకపోతున్నాం అందుకని ప్రతి సంవత్సరము దీన్ని మళ్ళీ మళ్లీ పునరావృతం చేసి అందరికీ దీని మీద అవగాహన పెంచి ప్రజలందరూ కూడా దీనిని భాగస్వాములు చేయాలని ముఖ్య ఉద్దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ని ప్రణాఖలు చేసినప్పటికీ ప్రతి దేశంలో కూడా దీని నివారణకు ఎన్ని చేసినప్పటికీ ఈ యొక్క మన అందరం కూడా కలిసి దీంట్లో పనిచేస్తేనే ఈ యొక్క ప్ర ఈ హెపటైటిస్ అనేటువంటి దాని మీద పట్టు సాధించగలం ముఖ్యంగా దీనికి ప్రతి సంవత్సరం ఒక థీమ్ను పెట్టుకుని వారు వెళుతూ ఉంటారు ఈ సంవత్సరం వచ్చి హెపటైటిస్ డేకి థీమ్ ఏం పెట్టారు అంటే హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఏం పెట్టారు లాస్ట్ ఇయర్ ఏంటంటే హెపటైటిస్ కెనాట్ వెయిట్ అని పెట్టారు అంటే హెపటైటిస్ మీద మనము యాక్షన్ తీసుకోవటంలో ఆలస్యం చేయకూడదు అని పెట్టి ఆలస్యం చేయకుండా దాని యొక్క కార్యక్రమాలు ఈ సంవత్సరం హెపటైటిస్ నిర్మూలించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నారు దాంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది తొంభై తొమ్మిది శాతం నా వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇది ఒక దేశంలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి ప్రభుత్వ సంస్థలు ఎంత కృషి చేసినప్పటికీ కూడా ప్రజల భాగస్వామ్యం అనేటువంటిదే ముఖ్యం కాబట్టి దీనిని ఈరోజు దీని సందర్భంగా ప్రజలకు దీని మీద అవగాహన కల్పించడం అనేటువంటిది చాలా చాలా అవసరము దానికోసంగా మనం ఈ యొక్క ఈ హెపటైటిస్ డే అనేది జరుపుకుంటున్నాం ఇక హెపటైటిస్ అనేటువంటివి వ్యాధి లక్షణాలు అంటే హెపటైటిస్ వ్యాధి లక్షణాలు అన్ని రకాల హెపటైటిస్కి ఒకే రకంగా ఉంటాయి హెపటైటిస్ వ్యాధి లక్షణాలు అంటే ఒక జాండీస్ ఓకే కామెర్లు రావటం అనేది హెపటైటిస్ లక్షణం కామెర్లతో పాటు జ్వరం వస్తుంది ఎందుకంటే ఏ వైరస్ ఇన్ఫెక్షన్ అయినా జ్వరం వస్తుంది హెపటైటిస్ వైరస్ కూడా నార్మల్ సాధారణంగా మీ మిగతా వైరసెస్ లాంటి వైరసే కాబట్టి జ్వరం వస్తుంది ఇది ముఖ్యంగా మన కాలేయాన్ని అఫెక్ట్ చేసే వైరస్ కాబట్టి మనకి దీంట్లో కామెర్లు అనేటువంటి ముఖ్య లక్షణంగా ఉంటుంది లివర్ అనేటువంటిది మన శరీరంలో పై భాగంలో ఈ భాగంలో ఉంటుంది కాబట్టి ఆ భాగంలో ఈ యొక్క లివర్ ఎన్లార్జ్ అయినందు నొప్పి వస్తుంది ముఖ్యంగా ఈ మూడే లక్షణాలు అనేటువంటివి ఓకే ముఖ్యమైన లక్ష్యం ఏంటి కామెర్లు కళ్ళంతా పచ్చగా రావటం మూత్రం అంతా పసుపుగా వెళ్ళటం వచ్చినప్పుడు డాక్టర్ని ముఖ్యంగా సంప్రదిస్తూ ఉంటారు ఆహారం తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఆహారం అరుగుదలలో కొద్ది ఇబ్బందులు ఎందుకంటే ఆహారం అరగటానికి మనకి లివరే ఇంపార్టెంట్ లివర్ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయి వాటి ద్వారానే మనకి ఈ యొక్క ఆహార పదార్థాలని అరుగుతాయి కాబట్టి అరుగుదల లేకుండా పేషెంట్ ఆహారం తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు ఇవి హెపటైటిస్ కొన్ని లక్షణాలు సాధారణంగా మనకి మీరు అన్నట్టు ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని అంటున్నారు కదా ఎలాంటి సందర్భాల్లో హెపటైటిస్ మనకి వ్యాప్తి చెందే అవకాశం ఉందంటారు ఎందువల్ల వస్తుంది అది ఇది చాలా ముఖ్యమైన విషయం హెపటైటిస్ అనేటువంటిది మనం వైరల్ హెపటైటిస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం హెపటైటిస్ ఆల్కహాలిక్ హెపటైటిస్ మనము మద్యం కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది ఆ యొక్క లివర్ డామేజ్ అనేటువంటి మన యొక్క ఈ హెపటైటిస్ ప్రివెన్షన్కి దానికి అది డిఫరెంట్ అనమాట మనకి వైరల్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం హెపటైటిస్ వైరసెస్ సో యాక్చువల్గా ఏంటంటే ఏ విధంగా వస్తుంది అంటే డిఫరెంట్ వైరసెస్ ఇంకా డిఫరెంట్ పద్ధతుల్లో వ్యాపిస్తూ ఉంటాయి హెపటైటిస్ వైరసెస్ని ముఖ్యంగా ఏంటంటే ఏబీసీడీ అని పెట్టారు దీంట్లో డి వైరస్ అనేది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే అది డి వైరస్ అనేటువంటి బీ వైరస్ లింక్డ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం డిలీట్ చేయొచ్చు ముఖ్యంగా ఈ నాలుగు వైరసెస్ నాలుగు వైరసెస్లో ఏ అండ్ ఈ ఒక గ్రూపు బి అండ్ సి ఒక గ్రూపు రెండు గ్రూపులుగా మనం ఎందుకు విభజించాలంటే ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అంటే ఏ అండ్ ఈ వైరసెస్ అనేటువంటి ఫీకోవరల్ కంటామినేషన్ మనం కలుషితమైనటువంటి నీరు కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకున్న వ్యాపిస్తుంది ఇది హెపటైటిస్ ప్రివెన్షన్ కోసంగా మనం మనం ఏ విధంగా అయితే హెపటైటిస్ డే గురించి మనం మాట్లాడుతున్నాం దీంట్లో హెప ఏ అండ్ ఈ అనే రిలవెంట్ కాదు ఎందుకంటే ఇవి ఓన్లీ షార్ట్ లివుడ్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే ఉంటాయి ఆటోమేటిక్గా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ ఉంటాయి క్రానిసిటీకి దారి తీసే అవకాశం చాలా తక్కువ సివియర్ హెపటైటిక్ ఫెయిల్యూర్కి దారి తీసే అవకాశం తక్కువ కాబట్టి వాటి మీద అనేటువంటిది ఎక్కువ దృష్టి సారించడం జరగటం లేదు ఈ హెపటైటిస్ జే సందర్భంగా ముఖ్యంగా హెపటైటిస్ బి అండ్ సి వైరసెస్ మీద చాలా ఇంపార్టెంట్ ఇవి ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి అంటే హెచ్ఐవి వైరస్ లాగా మనం ఎయిడ్స్ అంటూ ఉంటాం హెచ్ఐవి ఇన్ఫెక్షన్ లాగా ఇది కూడా కలుషితమైనటువంటి ఈ రక్తం అంటే ఈ యొక్క వేరే వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళ యొక్క రక్తం కనుక ఎక్కించినట్లయితే దానివల్ల వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనము ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఏ విధంగా దీన్ని నిర్మ మనము రాకుండా ఆపుకోగలమనే విషయానికి వచ్చినట్లయితే మనము ఇది లైంగిక సంపర్కం వలన వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి మనము అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీస్ అనేటువంటి అవాయిడ్ చేయడం దాని మీద కొద్దిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది ఒక ప్రతి వ్యక్తి ఈ యొక్క వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఇది ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత హెచ్ఐవి ఇన్ఫెక్షన్ లాగా ఇది కూడా క్రానిక్గా ఉండిపోతుంది శరీరంలో ఇది వెంటనే వెళ్ళదు దీన్ని మనం నిర్మూలించలేము ప్రాక్టికల్గా ఆలోచిస్తే కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి సారించాలి ఇది రాకుండా ఉంటేనే హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్ ఉంటుంది ఒకసారి వైరస్ హెపటైటిస్ ఫ్రీ అనేది ఉండదు హెపటైటిస్ మనిషిలో ఉండిపోతుంది ఈ మనిషిలో ఉన్నది ఇంకో వ్యక్తికి వ్యాపించకుండా ఉన్నట్లయితే ఇతని జీవిత కాలంలో వ్యాపించకుండా ఉంటే అప్పుడే మనకి హెపటైటిస్ ఫ్రీ సొసైటీని మనం సాధించగలుగుతాం కాబట్టి ఈ యొక్క ఏ అండ్ ఈ ఒక రకంగా వ్యాపిస్తాయి బి అండ్ సి వ్యాపిస్తూ ఉంటాయి సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ నాలుగు రకాల హెపటైటిస్ కి ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయా ఎంత రోజుల వ్యవధిలో మనకి సివియారిటీ అనేది తెలుస్తుంది పేషెంట్ హెపటైటిస్ లక్షణాలు అనేది ఒకే రకంగా ఉంటాయి ఎందుకంటే హెపటైటిస్ అక్యూట్ వైరల్ హెపటైటిస్లో ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి క్రానిక్ హెపటైటిస్ ఏ అండ్ఏ నుంచి అక్యూట్ హెపటైటిస్ వస్తుంది తగ్గిపోతుంది క్రానిసిటీ గురించి ఆ విషయంలో మనం మాట్లాడే అవసరం లేదు ఓకే చాలా అరుదుగా మాత్రమే క్రానిసిటీ పోయే అవకాశం ఉంటుంది క్రానిక్ హెపటైటిస్ వచ్చినప్పుడు హెపటైటిస్ లక్షణాలు వస్తాయి లక్షణాలు వెంటనే తగ్గిపోతాయి తగ్గిపోయిన తర్వాత వైరస్ బాడీలోనే ఉండిపోతుంది కాబట్టి కాబట్టి రోగికి ఓకే ఈ వ్యక్తికి హెపటైటిస్ బి అండ్ సి శరీరంలో ఉన్న వ్యక్తికి ఏ విధంగా లక్షణాలు ఉండవు నార్మల్గా ఉంటారు అన్నీ నార్మల్గానే ఉంటాయి లివర్ ఫంక్షన్ కూడా నార్మల్గా ఉంటాయి కానీ వైరస్ అనేటువంటి శరీరంలో రక్తంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి క్రానిసిటీ అనేది ఇంపార్టెంట్ క్రానిసిటీ ఉన్నందువల్లే రకరకాల మార్పులు వచ్చి ఈ ఫ్యూచర్లో రకరకాలైన ప్రాబ్లమ్స్ పేషెంట్ ఫేస్ చేస్తూ ఉంటారు మరియు వేరే వాళ్ళకి వ్యాప్తి చెందటానికి వీళ్ళు ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటారు సో మీరు అన్నట్టుగా హెపటైటిస్ బి కానీ సి కానీ ఎందుకు అంత సీరియస్ అంటున్నారు హెపటైటిస్ బి అండ్ సి సీరియస్ కావడానికి ఏంటంటే మూడు ముఖ్య కారణాలు ఒకటి వచ్చి ఇది క్రానిసిటీ ఉంటుంది క్రానిసిటీ ఉంటుంది కాబట్టి లైఫ్ లాంగ్ ఒక్కొక్కసారి వీళ్ళు డాక్టర్ల యొక్క పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒకటి ప్లస్ దీనికి ట్రీట్మెంట్ కనుక అవసరం ఉన్నట్లయితే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కూడా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఉంటుంది ఖరీదైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది యాంటీవైరల్ డ్రగ్స్ కానీ వేరే ఇంటర్ఫెరాన్ అని కొన్ని మందులు ఉంటాయి అవి కొంచెం ఎక్కువ కాలం తీసుకోవాల్సి ఉంటుంది వీటి యొక్క ఖరీదు కూడా చాలా ఎక్కువగా లక్షల్లో ఉంటుందన్నమాట అది ఒక అది ఒక ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క హెపటైటిస్ బి క్రానిక్గా ఉన్నప్పుడు స్లోగా ఈ యొక్క లివర్ని డ్యామేజ్ చేసుకుంటూ పోయి లివర్ సిరోసిస్కి దారి తీస్తుంది లివర్ సిరోసిస్కి దారితీసి హెపటిక్ ఫెయిల్యూర్కి దారి తీస్తుంది ఆ హెపటిక్ ఫెయిల్యూర్ దారి తీసిన తర్వాత వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి అన్ని పనులు చేసుకోలేక కడుపు లోపలంతా నీరు చేరి శరీరంలో నీరు చేరి ఆయనకు ఉండేటటువంటి ఉద్యోగము అవి చేసుకోకుండా వాళ్ళు ఈ వ్యాధి తోటి హాస్పిటల్స్కే పరిమితమయ్యే అవకాశం కూడా ఒక్కోసారి ఉంటుంది ఒకటి నెంబర్ టూ ఏందంటే వీళ్ళు ఇదే విధంగా అదే విధంగా ప్రొడాంగ్ అవుతూ ఉన్నట్టు క్యాన్సర్కి దారి తీసే అవకాశం కంటూ ఉంటుంది క్యాన్సర్ అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిదో అందరికి తెలిసిన విషయం ఒకటి కొన్ని క్యాన్సర్స్కి వ్యాధిని నయం చేయటం కొన్ని సులభంగా సులభతరమైనటువంటి పద్ధతులు ఉంటాయి కానీ లివర్ క్యాన్సర్ నయం చేయడం చాలా చాలా కష్టం ఎందుకంటే లివర్ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి రెండే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి వచ్చి లివర్ రిసెక్షన్ ఆ యొక్క ఉండేటువంటి లివర్ క్యాన్సర్లో గడ్డను తీసేయటం ఒకటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం ఒకటి కాలేయాన్ని పూర్తిగా మార్చేయటం ఒకటి లివర్ రిసెక్షన్ చేయాలన్నా కూడా మనం చెప్పడం చాలా సులభంగా ఉంటుంది లివర్ రిసెక్షన్ చేయడానికి చాలా ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ప్రత్యేకమైన శిక్షణ డాక్టర్లకు అవసరము ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో గనుక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏ యొక్క డిష్ హెడ్ క్వార్ట్స్లో కూడా ఇలాగా ఇలాంటి సౌకర్యాలు లేవు హైదరాబాద్లో కూడా కొన్ని కొన్ని హయ్యర్ సెంటర్స్లో మాత్రమే ఈ విధంగా లివర్ సెక్షన్ చేసేటటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇది ఖర్చుతో ఉన్న పని అందరూ దీంట్లో దీన్ని అఫోర్డ్ కూడా చేసుకోలేని పరిస్థితి ఇంకా లివర్ ట్రాన్స్ప్లాన్షన్కి వచ్చిందైతే పదిహేను నుంచి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్లస్ దాంట్లో సాధక బాధకాలు చాలా ఉంటాయి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినా కూడా లైఫ్ లాంగ్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్గా డాక్టర్ల యొక్క పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క డిసీజ్ ఒక్కసారి క్యాన్సర్ లాంటిది కానీ సిరోసిస్ కానీ దారి తీసినట్లయితే దీని యొక్క ట్రీట్మెంటే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది లివర్ సిరోసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది క్యాన్సర్ కూడా లిబెర్ సెక్షన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది అది నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ఈ యొక్క వ్యాధి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కానీ ఇండివిడ్యువల్ కానీ దీని మీద ఎంత ఖర్చు పెడుతున్నాయి ఒకటి ప్లస్ వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి వ్యాపించేటటువంటి అవకాశం ఎంత ఉంది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ ఇదేటటువంటి పాయింట్లో ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఈ యొక్క హెపటైటిస్ బి అండ్ సి వ్యాధితో బాధపడేటటువంటి స్త్రీలు వాళ్ళు గనక గర్భం ధరించినట్లయితే వాళ్ళ ద్వారా బిడ్డకి కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అది ఇంకొక రకమైన వ్యాప్తి చెందేటువంటి విధానం అనమాట కాబట్టి ఈ వ్యాప్తి విషయంలో ఒక విషయము దీనికి ట్రీట్మెంట్ కాంప్లెక్సిటీ రెండో విషయము ఒకే కానిసిటీ మూడో విషయం ఈ మూడు విషయాలని దృష్టిలో పెట్టుకొని హెపటైటిస్ బి అండ్ సీ సి కంటే ముఖ్యమైనటువంటి వ్యాధులు ఏమీ లేవు ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఏమీ లేవు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఈ హెపటైటిస్ అనేది ఒక రకంగా అంటువ్యాధి అని అనుకోవచ్చు అంటారా అంటు వ్యాధి వ్యాపిస్తుంది కదా వ్యాపిస్తుంది ఒక ఒక లైంగిక పద్ధతుల ద్వారా వ్యాపిస్తుంది ఒక 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 తల్లి నుంచి బిడ్డకి వ్యాపిస్తూ ఉంది వ్యక్తి యొక్క రక్తాన్ని వేరే వ్యక్తికి ఎక్కించిన బాటి ద్వారా కూడా వ్యాపిస్తుంది అంటువ్యాధి అంటువ్యాధి ఈ రకంగా ఈ రకమైన పద్ధతుల ద్వారా ఇది ఒకరి నుంచి ఇంకోటి వ్యాప్తి చెందుతుంది సో అంటే మనకి ఒక ఆల్కహాలిక్ పేషెంట్ లో వచ్చే లివర్ సంబంధించిన లక్షణాలు కానీ లేదంటే ఈ హెపటైటిస్ వచ్చిన వాళ్ళలో కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఒకవేళ ఆల్కహాలిక్ పర్సన్స్ కు వస్తే ఎలా ఉంటుందంటారు వాళ్ళకి ఆల్కహాలిక్ పర్సన్ అయినా దీంట్లో అయినా లివర్ రక్షణ ఒకటే ఉండొచ్చు వాళ్ళలో కూడా జాండీస్ ఉండొచ్చు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఇది ఒక క్రానిసిటీకి దారి తీసి ఆల్కహాల్ వెంటనే కానీ మానే మానేయకుండా వాళ్ళు రెగ్యులర్ గా ఆల్కహాల్ అలాగే కంటిన్యూ చేస్తున్నారంటే లివర్ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది హెపటైటిస్ వల్ల జరిగే డ్యామేజ్ లాగానే జరుగుతూ ఉంటుంది కాకపోతే ఆల్రెడీ ఆల్కహాలిక్స్ లో ఈ యొక్క ఇన్ఫెక్షన్ సోకినట్లయితే ఆల్రెడీ ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళు ఆల్కహాల్ తీసుకొని అలవాటు చేసుకున్నట్లయితే లివర్ డ్యామేజ్ ముందుగా జరిగి మరింత ఎక్కువగా జరిగి వాళ్ళకి ఈ మనం అనుకున్నటువంటి సీరియస్ ప్రాబ్లమ్స్ తొందరగా వాళ్ళకి వచ్చి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనకి ఒకసారి హెపటైటిస్ వచ్చిన తర్వాత వ్యాధి లక్షణాలు తొలగిపోయినా వైరస్ బాడీలోనే ఉంటుంది అని అన్నారు కదా సో కంప్లీట్ గా దీన్ని క్యూర్ చేసుకునే మార్గం లేదంటారా ఓకే చాలా మంచి ప్రశ్న అడిగారు యాక్చువల్గా దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయటం అనేటువంటి దృష్టిలో పెట్టుకొని మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం అందుకని నేను హెచ్ఐవి అనే దాన్ని కూడా దీనికి ఒక పాయింట్ నేను యాడ్ చేశాను హెచ్ఐవి గురించి ఏంటంటే ప్రజలకు కొంత ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంటుంది అది ఎయిడ్స్ అని భయపడుతూ ఉంటారు యాక్చువల్గా హెపటైటిస్ అంటే అంత భయపడరు కానీ హెచ్ఐవీ కంటే కూడా ఇది పది నుంచి ఇరవై రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది లైంగిక సంపర్కంతో హెచ్ఐవి వ్యాప్తి చెందాం అనుకుందాం హెపటైటిస్ బి కూడా వ్యాప్తి చెందాం హెపటైటిస్ బి ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఒకటి అర్థం హెచ్ఐవి లైఫ్ లాంగ్ ఉండి అది బాడీలో ఇమ్యూనిటీని తగ్గించేసేసి ఇన్ఫెక్షన్స్ వచ్చి పేషెంట్స్ చనిపోతుంటారని మనం విధంగా అనుకుంటామో అదేవిధంగా హెపటైటిస్ బిని ఆ విధంగా ఇమ్యూనిటీ తగ్గించకపోయినా కూడా వేరే రకమైన ప్రాబ్లమ్స్ తోటి ఇది కూడా మన మరణానికి సంభవించే అవకాశం దీంట్లో కూడా ఉంటుంది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మనము ఈ హెపటైటిస్ కనుక వచ్చినట్లయితే దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పి ఇంట్రఫిరాన్ అని కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ మన ఈ మధ్యనే ఎయిడ్స్ వచ్చినప్పుడు రకరకాల యాంటీవైరల్ డ్రగ్స్ ప్రజలు చాలా ఫెబివిర్ అని ఇట్లాంటి రకరకాలైనటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ నేమ్స్ కామన్ మ్యాన్స్ నేమ్స్ అయిపోయినాయి ఇప్పుడు అదేవిధంగా దీంట్లో కూడా రబీవిర్ అని ఇట్లాంటి వైరస్ వీరి అంటే వైరస్ కగ్నెస్ట్గా యూస్ చేసిన ఈ పేరు ఉంటుంది అలాంటి యాంటీవైరల్ డ్రగ్స్ ఉంటాయి యాంటీవైరల్ డ్రగ్స్ ఎప్పుడు ఇస్తారు అంటే వైరస్ అనేటువంటిది వెరీ మన యొక్క ఈ యాంటీవైరల్ డ్రగ్ ఎందుకు ఇవ్వాలి మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వటానికి ఈ వైరస్ లోడ్ని తక్కువలో మెయింటైన్ చేయటము పూర్తిగా నిర్మూలించడం కాదు కాకపోతే కొంతమందిలో బాడీ ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కాబట్టి వైరస్ పూర్తిగా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ అది చాలా తక్కువ కానీ మన ముఖ్యంగా ఏంటంటే దీని వైరల్ లోడ్ ఎక్కువ కాకుండా లోలో మెయింటైన్ చేస్తే లైఫ్లాంగ్ పేషెంట్ కి లివర్ డ్యామేజ్ జరగకుండా వాళ్ళు క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు దట్ ఈజ్ అవర్ మెయిన్ ఎయిమ్ పూర్తిగా ఎలిమినేట్ చేయడం కూడా కాదు ఎలిమినేట్ చేయలేకపోవచ్చు కాబట్టి అవసరాన్ని బట్టి యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు అందుకనే డాక్టర్ దగ్గర పోయినప్పుడు వైరస్ ఉన్నప్పటికీ కూడా మందులు ఇవ్వరు మీకు ఆల్రెడీ మీకు వైరల్ లోడ్ తక్కువగా ఉంది కాబట్టి వైరస్ మందులు అవసరం లేదు అని చెప్తారు ఎందుకంటే వైరల్ లోడ్ తక్కువ ఉన్న వాళ్ళలో మందులు తీసుకున్నంత మాత్రం వైరస్ పూర్తిగా తొలగిపోయే అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క హెపటైటిస్లో ఉండేటటువంటి ఈ యొక్క లివర్ సెల్స్లో అది ఉండిపోయి ఉంటుంది కాబట్టి లివర్ సెల్స్ మీద లోపలికి పోయి అది పూర్తిగా దాన్ని తొలగించలేదు కాబట్టి ఇది ముఖ్యంగా డాక్టర్స్ ఏం చెప్తారంటే అంటే వైరల్ లోడ్ తక్కువ ఉంది మీకు ట్రీట్మెంట్ అవసరం లేదు వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు ఓకే ఇచ్చి వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వైరస్ ఏమన్నా సోకిందా చూసుకుంటారు ముఖ్యంగా వాళ్ళ జీవిత భాగస్వాములకి ఈ టెస్ట్ చేసి చూస్తారు టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నెగిటివ్ గా ఉన్నట్లయితే వాళ్ళకి వీళ్ళని సోకుండా ఏ విధమైనటువంటి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి దాని ద్వారా ఎవరికి స్ప్రెడ్ చేయకుండా వాళ్ళల్లో వైరల్ లోడ్ లోగా ఉన్నట్లయితే జీవితాంతం నూరేళ్లు బతికే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది అది మన ముఖ్య ఉద్దేశం తప్ప వైరస్ని పూర్తిగా మనం ఎలిమినేట్ చేయలేకపోవచ్చు చేయగలిగితే మరి మంచిది అలాంటి ఏదైనా అందుబాటులో ఉందంటారా ఇది కూడా చాలా ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి అంశము ఈ కూడా అందుబాటులో ఉన్నాయి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పినప్పుడు మనం దీంట్లో ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా ఉండేటటువంటి వైరస్ యొక్క వివిధ రకాల గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది మనకేంటి ముఖ్యంగా ఏ బి అండ్ సిండ్ ఈ నాలుగు ఈ ఈ వైరస్కి వ్యాక్సినేషన్ ఇప్పటిదాకా వ్యాక్సిన్ లేదు అంటే ఈ వైరస్ వచ్చి దాని లక్షణాలు పెద్దగా లేవు కాబట్టి దాని మీద కూడా ఎక్కువ రీసెర్చ్ అనేటువంటి జరగాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు దానివల్ల ఇబ్బంది ఏం లేదు కానీ వైరస్ ఈ యొక్క హెపటైటిస్ ఏ వైరస్ ఏదైతే ఉందో అది కూడా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజు అది యాక్చువల్గా చెప్తే మనకి మన భారతదేశంలో ఐదేళ్లలో పిల్లలు ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయి ఉంటారు అందరు దీనికి చాలా మందికి నేచురల్ ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుంది హెర్డ్ ఇమ్యూనిటీ కూడా వచ్చేసి ఉంటుంది మనకి ఇక్కడ అంత ఇది కాబట్టి మనం హెపటైటిస్ బి అంత సీరియస్గా దీని దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవటం లేదు కాకపోతే కొంతమందిలో సీరియస్గా దారి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా హెపటైటిస్ ఏ వైరస్ కూడా వ్యాక్సినేషన్ ఉంది ఒకటి అర్థమైనా నెక్స్ట్ హెపటైటిస్ బీకి ఉంది మళ్ళీ సీకి వ్యాక్సినేషన్ లేదు వైరస్ లేదు ఐ మీన్ అది వైరస్ అనే వ్యాక్సినేషన్ అనేటి లేదు ఓకే టీకా అనేది లేదు ఎందుకు లేదంటే సి వైరస్లో ఎక్కువ చాలా ఎక్కువ సఫ్ టైప్స్ చాలా ఎక్కువ ఫీనో టైప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వ్యాక్సిన్ ప్రాక్టికల్గా తయారు చేయటం అనేటువంటిది కుదరటం లేదు ప్రస్తుతానికైతే కాబట్టి హెపటైటిస్ బిలో అన్ని రకాలైన సబ్ టైప్స్కి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉంది ఈ రెండు వ్యాక్సినేషన్ల డిఫరెన్స్ ఏంటంటే హెపటైటిస్ ఏకి అందుబాటులో ఉంది మన భారతదేశంలో హెపటైటిస్ బికి అందుబాటులో ఉంది కాకపోతే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో గవర్నమెంట్ యొక్క యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ షెడ్యూల్లో కూడా ఇంక్లూడ్ చేయబడింది ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల్లో పిల్లలకి మూడు డోసులు దీనికి వ్యాక్సినేషన్ ఇస్తారు ఓకే అండ్ జీరో ఫోర్ అండ్ ట్వెల్వ్ వీక్స్ లో మనం ఆ యొక్క వ్యవధిలో వాళ్ళకి మూడు డోసులు వ్యాక్సినేషన్ గవ ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ ఉంది ఇది హెపటైటిస్ ఏకి వ్యాక్సినేషన్ అందుబాటులో ఉన్నా కూడా యూనివర్సల్ ఎమ్యులేషన్ ప్రోగ్రామ్ ఇది ఇంక్లూడ్ చేయలేదు నేను ఇందాక చెప్పిన దాని గురించి కాకపోతే మనకి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండేషన్ ప్రకారం హెపటైటిస్ ఏ కూడా వ్యాక్సినేషన్ ఇది తీసుకోమని రికమెండేషన్ అయితే ఉంది వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థల్లో ఇది ఉచితంగా అయితే వ్యాక్సిన్ పంపిణీ ఇప్పటివరకైతే లేదు ఎందుకంటే సీరియస్గా ఉండేటట్టు దాని మీదనే ఎక్కువ దృష్టి సారించారు హెపటైటిస్ బి వ్యాక్సిన్ చాలా ఖరీదైనప్పటికీ కూడా అది అందరికి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అందరి పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు హెపటైటిస్ సికి వచ్చి వ్యాక్సినేషన్ దాకా లేదు ఈకి వ్యాక్సినేషన్ లేదు సో మనకి బీల్తో తో పోలిస్తే సి కూడా అంతే సివియరిటీ ఉంటుందంటారా మరి దానికి అసలు వ్యాక్సిన్ కూడా లేదు అంటున్నారు మరి ఎలా ప్రివెన్షన్ తీసుకోవటం హెపటైటిస్ బితో పోల్చుకుంటే సికి గా ఇంకా ఎక్కువ ఇది సీరియస్ గా అవకాశం ఉంది అదే రకమైనటువంటి సీరియస్ సీరియస్ గా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఓకే అండ్ హెపటైటిస్ సి ముఖ్యంగా మనకి ఎట్లా ఉంటుందని ఇందాక చెప్పాను కదా హెపటైటిస్ బి వచ్చింది క్రానిసిటీ క్రానిక్ లివర్ డిసీజ్ అలాగే క్రానిసిటీలో కొద్దో గొప్ప లివర్ డ్యామేజ్ అవుతూ పోతుంది అనుకోండి దాని క్రానిసిటీ అంటాం మనం అది అర్థమైన అది ఆ క్రానిసిటీ అనేది యాక్చువల్ హెపటైటిసీలో ఎక్కువగా ఉంది హెపటైటిసీలో ఎక్కువగా ఉంది కాబట్టి హెపటైటిస్ సి బారిన పడిమాళల్లో క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఒక చిన్న గుడ్డిలో మెల్లన్నట్టుగా దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే హెపటైటిస్ సి అనేది కొద్దిగా స్లో గ్రోయింగ్ వైరస్ బట్ దాని యొక్క క్రానిసిటీ మాత్రం హెపటైటిస్ బి కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెపటైటిస్ సి వైరస్ కూడా బి లాగానే క్రానిసిటీ ఉంటుంది ఇంకా చెప్పాలంటే హెపటైటిస్ సి వైరస్ అనేటువంటిది ఇంకా ఎక్కువ మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే హెపటైటిస్ బి గురించే ఎక్కువ మందికి ఎందుకు మనం స్ట్రెస్ చేస్తున్నారు అందరూ కూడా హెపటైటిస్ బి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో వచ్చినప్పుడు మనకి ప్రభుత్వ ఆరోగ్య సంస్థ అందరూ కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ దీనికంటే వ్యాక్సిన్ కంపల్సరీగా వ్యాక్సిన్తో ప్రివెంట్ చేయగలం కదా కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి సారించాలి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ హెపటైటిస్ బి అనేటువంటిది ఇండియాలో ఎక్కువగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వరల్డ్ వైడ్ తీసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి ముప్పై మూడు కోట్ల మంది ప్రజానీకము దీని దీనికి దీని బారిన పడున్నారు దాంట్లో అప్రాక్సిమేట్గా పది నుంచి పదిహేను శాతం అంటే ఒక నాలుగు కోట్ల వరకు కూడా ఇండియాలో కూడా ఈ యొక్క హెపటైటిస్ బి ఉన్నాయి హెపటైటిస్ సి వచ్చి ఓన్లీ వన్ థర్డే ఉంది ఇప్పటివరకు అయితే వన్ మంత్రేడే ఉంది మనం హెపటైటిస్ బి ని టోటల్ నిర్మూలించడం మొదలు పెడితే ప్రాబబ్లీ హెపటైటిస్ సి అనేటువంటి వాళ్ళు నంబర్ టోటల్ తక్కువ ఉన్నప్పటికీ పర్సెంటేజ్ వాటి హెపటైటిస్ బిని దాటిపోయే అవకాశం కూడా ఉంది లేదని నేను చెప్పడం లేదు ఓకే కాకపోతే మనము హెపటైటిస్ బి మీద ఎక్కువ దృష్టి ఎందుకు సారిస్తున్నారు ప్రభుత్వ సంస్థలు అంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలించే అవకాశం మన చేతిలో ఉంది కాబట్టి వ్యాక్సిన్ ద్వారా దాని మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు హెపటైటిస్ సిని ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇచ్చినప్పటికీ కూడా దానికి ఏంటంటే ఇలాంటి దూరదర్శనల ద్వారా కానీ మనము రెగ్యులర్ న్యూస్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్లస్ మనకి పిఎస్సీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్లస్ దాంట్లో ఉండేటటువంటి హెల్త్ వర్కర్స్ ద్వారా వీటి యొక్క ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రజలకి దీని దీన్ని గురించి తెలియజెప్పి హెపటైటిస్ సి బారిన పడకుండా వాళ్ళు సేఫ్ ప్రికాషన్స్ తీసుకునేటట్టుగా మనం చేయటం అనే దాని మీద హెపటైటిస్ సి విషయంలో దృష్టి సారిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఇందులో మనకి పూర్తిగా నయం చేయగలిగే స్టేజ్ ఏదంటారు హెపటైటిస్ ఈ నాలుగు రకాల్లో గా క్యూర్ చేయగలి హెపటైటిస్ ఏ అండ్ ఈ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ అండి వాటి ఎంత తవి కొన్ని రోజుల తర్వాత మనకి లక్షణాలు కనపడి స్లోగా లక్షణాలు తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా ఒకసారి లక్షణాలు తగ్గిపోయిన తర్వాత మోర్ ఆర్లెస్ పర్మనెంట్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది దానికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఒకసారి డిసీజ్ కి ఎక్స్పోజర్ ఇమ్యూనిటీ వస్తుంది అది హెపటైటిస్ బి అండ్ సి టైంలో మనము దానికి చెయ్యాలి అన్న అంటే హెపటైటిస్ మనం హాస్పిటల్కి పోయినప్పుడు ఏదైనా మనకి మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ సర్జికల్ ప్రాబ్లమ్స్ కానీ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు ఎందుకు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు అంటే పేషెంట్ ముందులో తెలుసుకోవడానికి కాదు పేషెంట్కి హెపటైటిస్ కనుక ఉంటే హాస్పిటల్లో ఉండేటటువంటి మన ఎంప్లాయీస్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి ఆపరేషన్ టైంలో ఇది రక్తం ద్వారా పాకి అలకాస పేషెంట్ నుంచి డాక్టర్లకి నర్సెస్కి హాస్పిటల్ స్టాఫ్ కి పాకే అవకాశం ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తారు స్క్రీనింగ్ టెస్ట్లో బయటపడిన టైంలో నుంచే మనం ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి సరైనటువంటి అవగాహన కల్పించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి మళ్ళీ టెస్ట్ చేసి ఎవరికి ఆల్రెడీ సోకకుండా ఉంటే వాళ్ళ సోకకుండా ఉండేదాన్ని చూసి వైరల్ లోడ్ టెస్ట్ చేసి వైరల్ లోడ్ ప్రకారంగా యాంటీవైరల్ ట్రీట్మెంట్ అవసరం అనేది డిసైడ్ చేసి ఆ స్టేజ్లో కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది వైరస్ సోకినప్పటికీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది సాధారణంగా చాలా మందికి కొంతమందికి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లో ఉన్న వాళ్ళకి హెపటైటిస్ కి సంబంధించిన డీటెయిల్స్ సరిగా తెలియవు ఎక్కువగా మనకి వాడుకలో ఉండే భాష ఏంటంటే ఈ కామర్ల వ్యాధికి సంబంధించి పచ్చ పచ్చకామర్లను లేదా తెల్ల కామెరలను అంటూ ఉంటారు వేటిని పచ్చకామరలని అంటారు దేన్ని ఈ తెల్ల కామర్లని మనం సంబోధిస్తూ ఉంటాం పచ్చ కామర్లు తెల్ల కామర్లను దేన్ని సంబోధిస్తూ ఉంటాం అంటే పచ్చ కామర్లు పసుపుగా ఉండటం అనేది హెపటైటిస్ అనేటువంటిది అర్థమైందా అది ఈ తెల్ల కామెరలు అనేటువంటివి కామెరలు అంటే మామూలుగా మనం ఏంటంటే ఈ యొక్క లివర్ జబ్బుతో వచ్చిన వాళ్ళని కామెర్లని మనం మొదటి నుంచి తెచ్చుకోవచ్చు తెల్ల కామెరలు అనేటువంటి ఉండవు వీటిలో ఆ తెల్ల కామెర్లు అంటే యూజువల్ గా రక్తహీనత వలన కళ్ళని పాలిపోయినట్టుగా ఉంటే తెల్ల కామెర్లు అంటారు ఈ తెల్ల కామెరలు అనేటువంటి దాని మీద మనకి ఇప్పుడు మనం మాట్లాడేటటువంటి ఈ యొక్క ఆ టాపిక్కి సంబంధి కాకపోయినప్పటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే తెల్ల కామెరే రక్తహీనత వచ్చింది మామూలుగా ఏం చేస్తుంటారంటే మా ప్రాక్టీస్లో మేము చూసింది ఏంటంటే వీళ్ళకి తెల్ల కామెరే లివర్ జబ్బు అని వాడి మీద ముద్రేస్తారు ముద్రేసి వాడికి తిండి తిప్పలు పెట్టకుండా వాళ్ళని ఇది చేసి ఇంకోరవంత వాళ్ళ యొక్క రక్తహీనత ఇంకా ఎక్కువ చేస్తారు ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా చాలా డేంజరస్ వ్యవహారంలో ఉండి చిన్నపిల్లల్లో ఇట్లాంటిది వాళ్ళు ఈ రక్తహీనత ఉన్న వాళ్ళు ఆల్రెడీ రక్తహీనత ఉన్న చిన్నపిల్లలు మనం వాళ్ళకి తిండి సరైన తిండి పెట్టకుండా సరైన ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వకుండా చేసినట్టు అయితే ఇంకొక హార్ట్ ఫెయిల్యూర్ దారి తీసి చనిపోయిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఈనాటికి కూడా చనిపోయే పిల్లలు లేరని నేనైతే అనుకోవటం లేదు ఎక్కడొకరి ఉండే ఉంటారు ఈ యొక్క ఇది ఈ ప్రాచుర్ తెల్ల ఏమీ లేవు ఓకే కామెర్లు అనేటువంటివి కళ్ళు పసుపుగా ఉండటం ఒక్కటే లివర్ సంబంధించిన వ్యాధిని మనం అనుకోవాలి ఈ సందర్భంగా ప్రజల్లో రెగ్యులర్గా ఉండేటటువంటి ఏ విధమైనటువంటి అవగాహన అంటే సరైన అవగాహన లేనిది ఎలా ఉందంటే ఈ యొక్క కామెర్లకి వాళ్ళు లోకల్ ట్రీట్మెంట్స్ అని ఓకే వాళ్ళకి రెగ్యులర్గా ఏదో కామెర్ల స్పెషలిస్ట్ అని వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ప్రాచుర్యంలో ఉంది ఈ సందర్భంగా అది కూడా మనం మాట్లాడడం చాలా అవసరము ఎందుకంటే వాళ్ళు ఈ దేనికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు అంటే నేను ఇందాక చెప్పాను హెపటైటిస్ సి అనేది కామన్ డిసీజ్ అది ఓకే హెపటైటిస్ ఈ అనేది కామన్ డిసీజ్ ఓకే ఈ డిసీజ్ వచ్చినప్పుడు సెల్ఫ్ లిమిటింగ్ నువ్వు ఏమి చేయకపోయినా తగ్గిపోద్ది ఏమి చేయకపోయినా తగ్గిపోయే జబ్బుకి వీళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో ఒక మంది ఇస్తారు మంది ఇచ్చినప్పుడు తగ్గిపోద్ది ఆ మందు వాళ్ళు తగ్గినందుకు అందరూ వాళ్ళ దగ్గర వెళ్తూ ఉంటారు కాకపోతే వాళ్ళకి హెపటైటిస్ బి సీస్ వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా అక్యూట్ స్టేజ్ తగ్గిన తర్వాత కాన్సిటీ ఉంటుంది కదా కాబట్టి వాళ్ళు తగ్గిపోయింది అనుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కాన్సిటీ ఉందో లేదో వైరల్ లోడ్ ఎంత ఉందో చెక్ చేసుకోరు నెంబర్ వన్ నెంబర్ టూ ఇది కాకుండా ఈ యొక్క పసికీలు రావడానికి కారణం హెపటైటిస్ కాకుండా వేరే కారణాలు ఉంటాయి ఓకే బయలుటెక్ నుంచి బయలు ఏదైతే ఫ్లో అవుతుంటుందో బయటెక్ అబ్స్ట్రక్షన్ ఉన్నందు స్టోన్స్ వల్ల కానీ లేకపోతే క్యాన్సర్ వల్ల అబ్స్ట్రక్షన్ ఉంటే దానివల్ల వస్తే ఏ మందులు పని చేయవు అది పెరుగుతూనే ఉంటుంది మరి ఏ మందులు ఇచ్చినా కూడా అలాంటి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని బాగోద్దు బాగోద్దు అని ఉండి ఫైనల్ స్టేజెస్ లో డాక్టర్ ట్రీట్ చేయలేని స్టేజ్ డాక్టర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందుకని నేను పేషెంట్స్ మా దగ్గర కూడా చెప్తూ ఉంటాను మేము అక్కడ ఆల్రెడీ మందులు తీసుకున్నాము తగ్గిపోయింది లేకపోతే తగ్గలేదు అయినప్పటికీ డాక్టర్ దగ్గర చూపించుకుని వచ్చామని కొంతమంది వస్తూ ఉంటారు కొంతమంది రాని వాళ్ళ సంగతి మనకు తెలియదు వచ్చిన వాళ్ళ సంగతి చూసి నేను చెప్తూ ఉంటాను కామెర్లు దాని తర్వాత తగ్గే కామెర్లు మీకు తగ్గని కామెర్లు ఇవి సర్జికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి మా దగ్గరికి వచ్చారు మామూలుగా తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే మందులు మనం తగ్గటం కాదు కాకపోతే దీంట్లో ఉండేటటువంటి మనము దృష్టి సారించాల్సింది కానీ దీంట్లో ఉండే డేంజర్ ఏంటంటే కొంతమంది తెలియకుండా ఏదో ఒకటి ఇచ్చి యాక్చువల్గా లివర్ డ్యామేజ్ జరుగుతున్న వ్యక్తి ఇంకెక్కువ లివర్ డ్యామేజ్ జరిగి అక్యూట్ లివర్ ఫెయిర్ పోయేటట్టుగా కొన్ని మందులు ఇస్తుంటారు కొంతమంది అప్పుడు అక్యూట్ లివర్ ఫెయిర్ ఎమర్జెన్సీలో వచ్చి అడ్మిట్ అవుతుంటారు కొంతమంది చనిపోతూ ఉంటారు ఓకే ఇలాగా కాబట్టి అలాంటి డ్యామేజ్ జరగకుండా ఉంటే మంచిది వీళ్ళు ఇచ్చే మందులతో నేను పేషెంట్ చెప్తూ ఉంటాను బాబు నువ్వు నువ్వు జాండీ స్పెషలి కావాలంటే నేను దీన్ని జాండీ స్పెషలిస్ట్ చేస్తాను ప్రాబ్లం లేదు ఎనీబడి కెన్ బికమ్ ఐ జాండీ స్పెషలిస్ట్ ఏంటి నువ్వు వాడి దగ్గరికి పోతే వాడు ఏమో ఇస్తాడో నాకు తెలియదు నీకు సేఫ్ గా ఏమి లేదు ఏదో ఆకో మాకో ఏదో ఒకటిస్తే దానివల్ల ఏమి నష్టం జరగని వ్యాధికి సంబంధించి ఒక ఊరికి వెళ్ళడం మనం నాటు మంది తీసుకుంటుంటారు అదే చెప్పేది నాటుమంది అనేటువంటి నువ్వు కూడా ఎవరి బు ఆర్ మీ ఆల్ ఎవరి బడి యాజ్ స్పెషలిస్ట్ ఆంగ్ సేఫ్ దానింతా తగ్గే తగ్గేదానికి ట్రీట్మెంట్ ఏ ఉంటుంది ఇంకా అర్థమైందా కాబట్టి అలాంటి జాండీస్ స్పెషలిస్టుల వలన జాండీస్ దినం ఉపయోగం లేదు ఒక్కసారి వెళ్ళి మనం ఒక్కసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చెక్ చేసుకొని ఆ వైరల్ వైరస్ ఏ వైరస్ అని చెక్ చేసుకున్నట్లయితే దానికోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ టెస్ట్ చేస్తారు ఓకే ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ఆ జాండీ స్పెషలిస్ట్ దగ్గర పోయిన పెట్టాల్సిన ఖర్చు కూడా అవసరం లేదు చేయించుకున్నట్లయితే ఇది ప్రాబ్లము దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదని డాక్టర్స్ చెప్పేస్తారు ఇది ప్రాబ్లం దీనికి ట్రీట్ అవసరం దయచేసి ట్రీట్మెంట్ తీసుకోండి అంటారు నేను చెప్పిన ట్రీట్మెంట్లన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ఓకే ఖర్చుతో గుండే వ్యవహారం కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి కరెక్ట్గా మీరు అర్థం చేసుకొని ఒక డాక్టర్ యొక్క ఎస్పెషలీ స్పెషలిస్ట్ కానీ స్పెషలిస్ట్ కాపోయినా పర్లేదు ఏదో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర సలహా తీసుకొని తర్వాత మీరు ప్రొసీడ్ అయినట్లయితే మీరు రిస్క్ లేకుండా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో సాధారణంగా మనకి మధ్యకాలంలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించి కొన్ని ఆహార అలవాట్లు చెప్పినట్టుగా మనకి హెపటైటిస్ కి మీరు అన్నట్టుగా కంటామ్డ్ వాటర్ అనే కాకుండా ఇంకేదైనా ఆహార పదార్థాల వల్ల కలుషితాల మనకి వ్యాప్తి చెందే అవకాశం ఉందంటారా లేదు ఆహార పదార్థం వల్ల హెపటైటిస్ వచ్చే అవకాశం లేదు ఓకే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ మనము మైక్రోస్కోపిక్ డిస్కషన్ ఇక్కడ చేసినట్లయితే ప్రజల్ని మనము తప్పుదారి పట్టించినట్టు అవసరం ఉంటుంది కాబట్టి ఆహార పదార్థాలకి హెపటైటిస్ సంబంధం లేదు కాకపోతే ఒకసారి జాండీస్ వచ్చిన వాళ్ళు హెపటైటిస్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా మనకి కొవ్వు పదార్థాలు కానీ మాంసకృతులు అట్లాంటివి ఎక్కువ తీసుకునే అవకాశం లేదు వాళ్ళకి ఎక్కువగా పిండి పదార్థాలు అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మాంసకృతులు కానీ ఎక్కువగా అండ్ ఈ కొవ్వు పదార్థాలు కానీ అవి అవి జీర్ణం కావాలంటే లివర్ ఇంపార్టెంట్ లివరే మెటబలైజ్ చేసేది అన్ని పదార్థాలని ప్లస్ లివర్ నుంచి వచ్చే బయలు దీనికి చాలా ఇంపార్టెంట్ లివర్ నుంచి బయలే సరిగా రానప్పుడు ఇవి ఎలాగో అరుగుదల ఉండదు అవి జీర్ణం కావు జీర్ణం కానందువల్ల పేషెంట్ దాన్ని టాలరేట్ చేయలేక వామిటింగ్ చేసుకోవటము ఇబ్బందులు పడతాడు తప్ప ఈ ఆహారం అతనికి ఏ విధంగా ఉపయోగపడదు కాబట్టి హెపటైటిస్ వచ్చిన టైంలో ఎస్పెషల్లీ లివర్ ఫంక్షన్ డిరేంజ్ అయిన టైంలో మాత్రం వీటిని రిస్ట్రిక్ట్ చేయమని అడ్వైజ్ చేస్తారు అంతేగాని ఏ పలానా ఆహార పదార్థం తిన్నందువలన హెపటైటిస్ రాదు కొన్ని రకాలైనటువంటి మొక్కలు కానీ కొన్ని రకాలైనటువంటి కొన్ని కొన్ని టాక్సిన్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి కొన్ని రకాల మనం పుట్టగొడుగులు అంటాం పుట్టగొడుగులను తింటూ ఉంటారు ఆ పుట్టగొడు కొన్ని రకాలైన పుట్టగొడుగులు అవి తిన్నందువలన లివర్ డ్యామేజ్ అవకాశం ఉంటుంది అవి ఆ డిస్కషన్ ఇక్కడ మనకి అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఆ డెప్త్ లోకి మనం పోవాల్సిన అవసరం లేదు ఓకే సాధారణ కొంతమంది చిన్నపిల్లలు పుట్టిన వెంటనే కూడా ఇలాగే కామెర్లు సోకాని బాక్సెస్ లో పెట్టడం ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు కదా సో అది అది ఏ రకమైన హెపటైటిస్ అంటారు వెరీ గుడ్ ఓకే చిన్న చిన్న పిల్లలు పుట్టుకతో పుట్టిన వెంటనే కళ్ళు పచ్చగా రావటం వల్ల మామూలు అయిపోవటం అది హెపటైటిస్ కాదు ఓకే అది లివర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది హెపటైటిస్ వచ్చినందు వలన లివర్ సెల్స్ డెస్ట్రా అయినందు వలన వచ్చినటువంటి కామెర్లు వేరే ఉంటాయి అది కాకుండా లివర్కి వచ్చేసేసి లివర్లో బిలరుబిన్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో మనము ఈ యొక్క ఎర్ర రక్త కణాలు అవి వాటి యొక్క వయసు అయిపోయిన తర్వాత అవి డెస్ట్రా అయిపోతూ ఉంటాయి దాని నుంచి వచ్చినటువంటి పదార్థమే ఇదనమాట కాబట్టి చిన్నపిల్లల్లో ఏంటంటే పుట్టుకతో వచ్చినప్పుడు వాళ్ళల్లో రక్తము ఉండేటటువంటి ఎర్ర రక్త కణాలు కొద్దిగా టెంపరీగా డెస్ట్రాయ్ అయినందువల్ల జాండీస్ వస్తుంది దాని హిమలైటిక్ జాండీస్ అంటాం వాళ్ళ లివర్ నార్మల్గా ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఇది ప్రొడ్యూస్ అయినప్పుడు ఎక్కువగా ఇది ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని పూర్తిగా మెటబలైజ్ చేయలేదు లివర్ ఓకే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ లివర్ మేనేజ్ చేస్తే ట్యాకిల్ చేస్తుంది అనుకోండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బ్లడ్లో ఉండిపోద్ది కాబట్టి అది పసుపుగా ఉండే వాళ్ళ కళ్ళు పసుపుగా ఉండే అవకాశం ఉంటుంది స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది తగ్గిపోతుంది ఈ యొక్క హిమాలసిస్ తగ్గిపోతుంది కాబట్టి వాటి సెటిల్ అయిపోతూ ఉంటారు కానీ మనం హెపటైటిస్ బి అండ్ సి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చిన్న హెపటైటిస్ బి వస్తే ఏమవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి ఎందుకు పుట్టిన బిడ్డకి హెపటైటిస్ వస్తుందా ఖచ్చితంగా వస్తుంది తల్లికి గనక హెపటైటిస్ బి ఉన్నట్లయితే తల్లి ద్వారా బిడ్డకి సంక్రమించే అవకాశం ఉంటుంది బిడ్డకి సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి ఏం చేస్తారంటే బిడ్డకి సంక్రమించకుండా తల్లికి గర్భంతో ఉన్నప్పుడే యాంటీవైరల్ ట్రీట్మెంట్ వచ్చి వైరల్ లోడ్ తగ్గించేస్తారు దానివల్ల పిల్లలకి సోకుండా ఉంటుంది ఒకవేళ బిడ్డకి సోకినట్లయితే బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకు గన టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చి తల్లికి పాజిటివ్ వచ్చిన బిడ్డకు టెస్ట్ చేస్తారండి టెస్ట్ చేసిన వెంటనే బిడ్డకు పాజిటివ్ వచ్చినాయితే ఇమీడియట్గా మనకి వ్యాక్సినేషన్ కాకుండా దానికి దానికి యాంటీబాడీస్ ఇచ్చేస్తారు ఓకే ఇమ్యూన్ సీరమ్ అని ఇచ్చేసేసి దాన్ని న్యూటలైజ్ చేసేస్తారు న్యూటలైజ్ చేసినప్పుడు పూర్తిగా వాళ్ళు వైరస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా వైరస్ అనేటువంటి బయట పడకుండా ఉండే అవకాశం కూడా ఎప్పుడైనా ఉండలేదు మన ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినాక కూడా పూర్తిగా నూటికి నూరు మందిలో వైరస్ నుంచి వాళ్ళు పూర్తిగా విముక్తి చెందుతారు అనేటువంటి గ్యారంటీ ఉండదు అట్లాంటి వాళ్ళు చాలా చాలా ఎందుకు పడిందాక నేనేం చెప్పాను వైరస్ వచ్చినప్పుడు క్రానిక్గా వైరస్ డ్యామేజ్ చేస్తూ 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 లివర్ లో క్యాన్సర్ లాగా దారి చేసే అవకాశం ఉంది అని చెప్పాను కాబట్టి పుట్టుకతో వచ్చిన వాళ్ళల్లో క్యాన్సర్ లాగా దారిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుకతోనే వైరస్ సోకిందనుకోండి ఆయన వైరస్ని మనం రిన్మూలించలేకపోయామనుకోండి నూటికి నూరు శాతం క్యాన్సర్ డెవలప్ అవుద్దని అనుకోవాలి మనం అదే చిన్న పిల్లల దాకా వచ్చినట్లయితే సెవెంటీ పర్సెంట్ వరకు ఇవి డ్యామేజ్ ఇది ఈ లెవెల్కి పోయే అవకాశం ఉంటుంది అదే అడల్ట్స్ కి అడల్ట్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్స్ ఒక ముప్పై నలభై యాభై ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి కానీ వైరస్ సోకినట్లయితే ఈ దారి తీసే అవకాశం ఒక పర్సెంట్ జాతీయ ఉంటుంది కానీ ఒక పర్సెంట్ ని దయచేసి మనం స్ట్రెస్ చేయడం అనేటువంటిది వీ మే బి సెండింగ్ ఏ రాంగ్ సిగ్నల్స్ బట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఏ ఏ యొక్క స్థితిలో అయినా వైరస్ సోకినట్లయితే లివర్ లివర్ జబ్ అనేటువంటిది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ దానివల్ల మీరు చాలా మీకుండేటటువంటి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మీకు కుంగిపోయే అవకాశం ఉంటుంది ఈ లివర్ వ్యాధికి ట్రీట్మెంట్ చేసుకునే ప్రక్రియలో కాబట్టి చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని మరీ మరీ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది సార్ డాక్టర్ గారు మీరు అన్నట్టుగా వ్యాక్సిన్ ఏదైతే ఉందో వన్ టు ఫైవ్ ఇయర్స్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు పిల్లలకి అది వేయిస్తే అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి దాని ఎఫెక్ట్ ఉంటుందా ఒకవేళ అడల్ట్స్ లో వచ్చి ఈ మనకి తగ్గించుకోవడానికి వ్యాక్సిన్స్ లేవంటారా వెరీ గుడ్ క్వశ్చన్స్ వెరీ వెల్ అండ్ వెరీ ప్రాక్టికల్ అండ్ థింకింగ్ మైండ్ ఐ అప్రీట్ యూ ఫర్ దాట్ మీరు యాక్చువల్ గా ఏంటంటే ఇది చిన్నపిల్లలకి ఫ్రీగా ఇస్తున్నారు ఓకే ఐదు సంవత్సరాల యూనివర్స్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ లో రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తుంటారు వాటిలో భాగంగా ఇది ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి ఎంత వయసు వాళ్ళని వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఒకటి నెంబర్ వన్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే చిన్న పిల్లల్లో లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది నెంబర్ టూ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ నాట్ గో ఆన్ డిస్ డిసెక్ట్ మైక్రో లెవెల్ దట్ ఈస్ నాట్ అవర్ పర్పస్ ఓకే అది సో జీవితాంతం వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది నెంబర్ టూ ఓకే నెంబర్ త్రీ ఈ వ్యాక్సిన్ ఒక్క డోస్ తీసుకున్నప్పటికి కూడా చాలా సిగ్నిఫికెంట్ ప్రొటెక్షన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అడల్ట్స్ లో కూడా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది మాత్రం పిల్లలకే ఇస్తుంది ఓకే మీరు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఇప్పుడు మన భారత్ బయోటెక్ వాళ్ళు ఇది స్టార్ట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత దీని కాస్ట్ కూడా తగ్గిపోయింది ఒకప్పుడు జర్మన్ రెమెడీస్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం వ్యాక్సిన్ అప్పుడు వ్యాక్సిన్ వేలాల్లో ఉండేది ఇప్పుడు అది వందల్లోకి వచ్చింది ఓకే ఎగ్జాక్ట్ కాస్ట్ నాకు చెప్పలేను కానీ అందులోకి వచ్చి కాబట్టి ఇది పెద్ద కాస్ట్లీ అఫేర్ కూడా కాదు కాబట్టి మూడు డోసులు తీసుకోవచ్చు ఒక డోస్ తీసుకున్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అనేటువంటిది కొంతమందిలో హై లెవెల్ లెవెల్ఫ్ యాంటీబాడీస్ వచ్చే అవకాశం ఉంది హై లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్ వచ్చినట్లయితే ఒక్కొక్కసారి వాళ్ళకి జీవితాంతం కూడా దీనివల్ల ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది సో అంటే ఈ వ్యాక్సిన్ తీసుకునే క్రమంలో కూడా మనకి ఎలా ఉంటాయంటారు అంటే డేస్ డిఫరెన్స్ ఏమైనా ఇప్పుడు మనకి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసినప్పుడు ఒక్కొక్క వ్యాక్సిన్ లిమిటేషన్ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ అని ఇంకొకటి త్రీ మంత్స్ అని ఇలా చెప్పారు కదా మీరు చెప్పిన ఈ త్రీ డోసెస్ కి మనకి డేస్ లిమిట్ ఏదైనా ఉందా ఈ ఓకే మనము జీరో నెక్స్ట్ సిక్స్ వీక్స్ ట్వల్వ్ వీక్స్ అని వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ మీకు షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూల్ ప్రకారం ఓకే షెడ్యూల్ ఒక్కోసారి ఆ షెడ్యూల్ ప్రకారం మీరు తీసుకోవాలి మనకి కోవిడ్ వ్యాక్సిన్ అనేటువంటిది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ లో డాక్టర్స్ కి అందరికీ కూడా ఫస్ట్ టైం ఈ యొక్క కోవిడ్ అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి వ్యాధి అది దాని గురించి దానివల్ల అందరికీ అందరికి అవగాహన లేదు ఏ డోస్లో ఇస్తే ఎంత యాంటీబాడీస్ పెరుగుతాయి ఇమీడియట్గా గా అందరికి స్ప్రెడ్ అయిపోతూ ఉంది ఇమీడియట్ గా దాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది ఆ యొక్క కార్యక్రమంలో రకరకాలుగా వాళ్ళు షెడ్యూల్స్ తయారు చేయడం జరిగింది ఏ షెడ్యూల్ కరెక్ట్ అనేటువంటిది కూడా కరెక్ట్గా మనకు తెలియదు కాకపోతే ఇప్పుడైతే కొద్దిగా రెగ్యులర్ షెడ్యూల్ అనేటువంటిది ఇప్పుడు ఏర్పడింది అందుకని ఇప్పుడు ముందు బూస్టర్ డోస్ అనేటువంటిది రికమెండేషన్ లేదు ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా సిక్స్ మంత్స్ లోపల బూస్టర్ డోస్కి తీసుకోమని రికమెండేషన్ వచ్చింది కాబట్టి దాంతో మనకి లేదు ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ మెనీ ఇయర్స్ కాబట్టి ఇది స్టాండర్డ్ అనమాట ప్రాబ్లం ఏం లేదు దాంట్లో సో మనకి ఈ డయాగ్నోసిస్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటారు మనకి హెపటైటిస్ ని గుర్తించడానికి హెపటైటిస్ గుర్తి వ్యక్తి వచ్చినప్పుడు పేషెంట్ లక్షణాలు చూస్తాం లక్షణాలు ఏముంటాయి ఫస్ట్ పేషెంట్ కి జాండీస్ ప్లస్ అక్యూట్ స్టేజ్ లో పేషెంట్ వచ్చినప్పుడు జాండీస్ ప్లస్ ఓకే వాళ్ళకి అండ్ ప్రిజెటివ్ సిమ్టమ్స్ అంటాం వీటికి ఓకే దాంట్లో ఏంటంటే కొద్దిగా పేషెంట్ కి వాంతికి వచ్చినట్టుగా జ్వరము ప్లస్ ఒళ్ళంతా నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎనీ వైరల్ డిసీస్ లో ఉంటాయి కదా ఒళ్ళు నొప్పులంతా ఉంటాయి మజిల్ పెయిన్స్ ఇలాంటి చేతిలో వచ్చినప్పుడు మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినట్లయితే లివర్ ఎంత డ్యామేజ్ అనేది మనకు తెలుస్తుంది దాని తర్వాత పేషెంట్ పేషెంట్కి హెపటైటిస్ బి అండ్ సికి టెస్టులు చేస్తారు హెపటైటిస్ బి అండ్ టెస్ట్గా నెగిటివ్గా ఉన్నట్లయితే హెపటైటిస్ ఏ అండ్ ఈ కూడా టెస్ట్లు చేస్తారు దేంట్లో పాజిటివ్ వస్తే దాన్ని బట్టి అడ్వైస్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఏ తేలిందనుకోండి పేషెంట్ ఆల్రెడీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తే సిగ్గా లేడనుకోండి వాళ్ళకి ఇంటికి పంపించి సపోర్టివ్ మెడికేషన్ రాసి పంపించేస్తారు హెపటైటిస్కి వైరల్ యాంటీవైరల్ డ్రగ్స్ వెంటనే ఎవరు నేను ఇందాకే చెప్పాను అర్థమైనా కాబట్టి సపోర్టివ్ మెడికేషన్ లివర్కి లివర్ యొక్క మెటబాలిజం ని కొద్దిగా ఎన్హాన్స్ చేసేటువంటి కొన్ని ఆస్టోడియాక్సి కోలిక్ ఆసిన్ ఇట్లాంటి కొన్ని ఇస్తారు అవి బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కెమికల్స్ అవి అవి ఎంత తీసుకున్నా ఏం కాదు మందులు ఏం కావు అట్లాంటి ఇచ్చి కొద్దిగా లివర్ మెటబాలిజం ని కొద్దిగా ప్రొటెక్ట్ చేసినట్టుగా ప్రొటెక్ట్ చేసేటటువంటి మందులు మాత్రం ఇస్తారు అవి తీసుకున్నా తీసుకోపోయినా పెద్ద తేడా ఉండకపోవచ్చు బట్ అవి ఇస్తారు కొంత తొందరగా పేషెంట్ రికవరీ కోసం ఇస్తారు తప్ప ఏముండదు ఏ రకమైన హెపటైటిస్ వచ్చినా అంతకంటే మనం ఇచ్చేది ఏం లేదు హెపటైటిస్ ఏ మాత్రం పేషెంట్ కొద్దిగా రెస్ట్ తీసుకోమంటారు ఎక్కువ ఫిజికల్ యాక్టివ్ అవాయిడ్ చేయండి ఎక్కువ ఫిజికల్ యాక్టివ్ ఉంటున్నప్పుడు లివర్కి రావాల్సిన బ్లడ్ సప్లై అంతా వేరే ఆర్గాన్స్కి పోయింది అనుకోండి లివర్ రికవరీ స్లో అవుతుంది అని చెప్పి కొద్దిగా రెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తారు అంతే అక్టేజ్ లో సో మనకి ఫైనల్ గా ఏదన్నా లివర్ ట్రాన్స్ ట్రాన్స్ప్లాండేట్ చేయటం అనేది ఎప్పుడు నీడవుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడు నీడ్ అవుతుందంటే ఓవరాల్గా తీసుకుంటే లివర్ డ్యామేజ్ జరిగిన ప్రతి ఒక్కళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది అవసరం ఉంటుంది లివర్ సిరోసిస్ కానీ రకరకాల కారణాలు ఉంటాయి ఒక ఆల్కహాల్ అనేది ఒక కారణము వేరే రకరకాల కారణాలు ఉంటాయి అనుకోండి అది వేరే విషయం కంజనిటల్ డిసీజెస్ తోటి కూడా రావచ్చు రకరకాలు రావచ్చు అది పక్కన పెడితే మనం ఇప్పుడు మాట్లాడుకునే హెపటైటిస్ రిలేటెడ్గా చూసినట్లయితే హెపటైటిస్ నుంచి సిరోసిస్ లెవెల్కి పోయినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుంది సిరోసిస్ స్టేజ్ కూడా దాటిపోయి మనము లివర్ క్యాన్సర్ డెవలప్ అయిన అయినప్పుడు కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం కానీ లివర్ క్యాన్సర్ డెవలప్ కాగానే లివర్ అన్ని రకాల వాటికి లివర్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్కి ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యరు ఎందుకంటే లివర్ క్యాన్సర్ పూర్తిగా పాకిపోయినట్లయితే ఆ స్టేజ్లో క్యాన్సర్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఉపయోగం లేదు కాబట్టి లివర్ క్యాన్సర్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కొన్ని రకాలైనటువంటి ఇండికేషన్స్ ఉంటాయన్నమాట ఓకే మనం ఒక లివర్ని రెండు భాగాలుగా విభజించవచ్చు రైట్ లివర్ లెఫ్ట్ లివర్ అని ఓకే రైట్ లివర్ లో కనుక డిసీజ్ ఉంటే కట్ చేసి లివర్ని తీసేసేయొచ్చు లెఫ్ట్ లివర్ లో ఒక ఉంటే లెఫ్ట్ లివర్ కట్ చేసి ఇచ్చారు రెండు రకాలైనటువంటి లివర్ లో గనక మన ట్యూమర్ ఉన్నట్లయితే ఆ ట్యూమర్ కూడా ఎక్కువ మోతాదులో లేనట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఒక త్రీ సెంటీమీటర్ ట్యూమరు నాట్ మోర్ దెన్ త్రీ ట్యూమర్స్ అనేటట్టు కొన్ని లెక్కలు ఉంటాయి అనమాట అది ఎక్కువ మోతాదులో యొక్క ఈ యొక్క క్యాన్సర్ యొక్క పదార్థాలు కనుక లివర్ లో కనుక లేనట్లయితే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఎక్స్టెన్సివ్గా లివర్ డ్యామేజ్ అయినట్లయితే ట్రాన్స్ప్లాంట్ చేసినందుకు ఉపయోగం ఉండదు ఆల్రెడీ లివర్ కాకుండా వేరేటటువంటి ఆర్గాన్స్కి పాకినట్లయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉపయోగం ఉండదు కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా తక్కువ మంది మాత్రమే అర్హులవుతారు ఫైనల్ గా కానీ లివర్ ట్రాన్స్ఫర్ అర్హత కంటే ముఖ్యంగా లివర్ ట్రాన్స్ఫర్ కాంప్లికేటెడ్ ఆపరేషన్ అన్ని దగ్గర అవైలబిలిటీ లేదు చాలా ఖర్చుతో కూడా వ్యవహారం కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ దాకా దారి తీసుకోకుండా ఉండటం అనేటువంటిది ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ దీనికి ట్రీట్మెంట్ అనే దాని మీద మనం స్ట్రెస్ చేయడం కూడా అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను వైరల్ ఇన్ఫెక్షన్ అని అన్నారు కాబట్టి మనకి ఎవరైతే హెపటైటిస్ పేషెంట్స్ కి క్యాన్సర్ కి లీడ్ చేస్తుంది అన్నారో ఎట్ ద సేమ్ టైం క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా ఇలా హెపటైటిస్ కి దారి తీసే అవకాశం ఎంత వరకు ఉందంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైనా ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు యాంటీ డ్రగ్స్ అవి కూడా ఉంటుంటాయి కదా ఛాన్స్ ఉంది అంటారా ఎంత వరకు క్యాన్సర్ పేషెంట్స్ ఎవరికైనా కూడా హెపటైటిస్ వచ్చే అవకాశం ఉందంటారా వెరీ గుడ్ క్యాన్సర్ పేషెంట్స్ లో హెపటైటిస్ వచ్చే అవకాశం ఉందా అంటే క్యాన్సర్ పేషెంట్ లో ఏ ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ అయినా వచ్చేటటువంటి అవకాశం కొద్ది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది ఆల్రెడీ క్యాన్సర్ ని రాకుండా ఉండటం కోసం బాడీ ఇమ్యూనిటీ అనేటువంటిది ఫైట్ చేస్తూ ఉంటుంది క్యాన్సర్ తో కూడా క్యాన్సర్ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరూ ఉన్నారు వాళ్ళందరిలో క్యాన్సర్ లేదని మనం చెప్పలేము బికాస్ క్యాన్సర్ రాలేదు మనకి ఎందుకంటే క్యాన్సర్ ఏదైనా వచ్చేటటువంటి ఎర్లీ స్టేజ్లో ఏదైనా స్టార్ట్ అయిన ఎర్లీ స్టేజ్ లోనే బాడీ యొక్క ఇమ్యూనిటీనే క్యాన్సర్ కూడా నిర్మూలిస్తూ ఉంటుంది అర్థమైందా కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ పేషెంట్స్ ఆ ఇమ్యూనిటీ అనేటువంటిది ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి ఒక అలసటకి వెళ్ళిపోయి ఉంటుంది అలస ఓకే అలసట చెందినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ఇన్ఫెక్షన్ వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాస్త ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండాలి కాకపోతే హెపటైటిస్ ఏ అనేటువంటిది అంత ఇంపార్టెంట్ కాదు హెపటైటిస్ బి అనే సి అనేటువంటి అనేటువంటి సోకటం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం ఇందాక చెప్పినటువంటి పద్ధతుల ద్వారా సోకుతుంది కాబట్టి డెఫినెట్ గా మీరు అన్నట్టుగా క్యాన్సర్ పేషెంట్స్ గనక జాగ్రత్త వహించకపోయినట్లయితే వాళ్లలో ఇది ఇంకా ఎక్కువగా దారి తీసి దాన్ని మనం ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు క్యాన్సర్ ట్రీట్ చేయాలన్నా హెపటైటిస్ని ట్రీట్ అనేటువంటి సందిగ్ధతలో డాక్టర్లు పడే అవకాశం కూడా ఉంటుంది సో మనకి ఇంకా లాంగ్ రన్ లో మెడికేషన్ వాడే పేషెంట్స్ ఎవరైనా ఉంటే హార్ట్ పేషెంట్స్ కానీ లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ కి సంబంధించి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అది ఎలా ఉంటుంది వాళ్ళకి ఛాన్స్ క్రానిక్ సిటీ ఉందంట్రాక్సిటీ ఉండే వాళ్ళలో కొంతవరకు ఏ ఇన్ఫెక్షన్ సోకేట అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ పలానా డిసీజ్ వాడేటటువంటి వాళ్ళు ప్లస్ ఓకే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత మోతాదులో వస్తుందని మనం పర్ఫెక్ట్ గా చెప్పలేము కాకపోతే వాళ్ళలో డెఫినెట్ ఏ ఇన్ఫెక్షన్స్ అయినా వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది డయాబెటీస్ లో అందరిలో సో అంటే ఇప్పటికిప్పుడు కూడా ఎవరైనా కూడా ఈ హెపటైటిస్ కి సంబంధించి ఏ ఏజ్ వారైనా కూడా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉందంటారా మనకి చిన్నప్పుడు ఇచ్చే ఈ వ్యాక్సిన్ అని కాకుండా దానికి సంబంధం లేకుండా ఏ వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వచ్చి పిల్లలు తీసుకుంటే సరిపోతుంది అడల్ట్స్ అవసరం లేదు హెపటైటిస్ బి వచ్చి ఏ వయసులో ఉండేవాళ్ళని తీసుకోవాల్సిందే ఓకే అంటే ఈ లాంగ్ రన్ మెడికేషన్ వాడుతున్న వాళ్ళు కూడా ఇది తీసుకోవాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు అంటే ఆ మెడికేషన్ ని స్టాప్ చేయటం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయా పర్వాలేదా ఆల్రెడీ డిసీజ్ సోకిన వాళ్ళల్లో ఈ వ్యాక్సిన్ అవసరం లేదు ఇంకా డిసీజ్ ఆల్రెడీ వాళ్ళలో వైరస్ యాంటిజెన్ ఉంది దానికి అగ్నెస్ట్ గా వాళ్ళకి యాంటీబాడీస్ తయారై ఉంటాయి యాంటీబాడీస్ తయారైనా కూడా దీన్ని పూర్తిగా నిర్మూలించలేని పరిస్థితిలో ఉంది ఎందుకు ఉంది యాంటీబాడీస్ అనేటువంటి ఏవైతే ఉంటాయో అది రక్తంలో ఉండేటటువంటి వైరస్ ని క్లియర్ చేస్తుంది లివర్ సెల్స్ లో డార్మెంట్ గా ఉండేదాన్ని క్లియర్ చేయాలి ఆ డార్మెంట్ గా ఉండి కంటిన్యూస్ గా అది రిలీజ్ చేస్తూ ఉంటుంది వైరల్ రెప్లికేషన్ ఓకే మీరు చాలామంది ఇది మనం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయటం అంత కష్టం కాదని నేను అనుకుంటున్నాను ఈ మధ్య మన కోవిడ్ టైంలో అందరూ కూడా వైరస్ వైరస్ రిపిక ఎలా జరుగుతుంది బాడీకి వైరస్ వచ్చింది చాలా మందిలో అవగాహన బాగా పెరిగిపోయింది ఎందుకంటే అందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు దీని గురించి కాబట్టి కాబట్టి ఏ విధంగా అయితే మనకి కోవిడ్ వైరస్ బాడీలోకి వెళ్ళి సెల్లోకి వెళ్ళి మన సెల్స్లో ఉండేటువంటి డిఎన్ఏల్ని ఆర్ఎన్ఏను ఉపయోగపెట్టుకుని ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో ఈ వైరస్ కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటుంది డార్మెంట్గా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో బ్లడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది మీకు ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి బ్లడ్లో దీన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది లివర్ సెల్స్లో ఉండేదాన్ని పూర్తిగా ఇది క్లియర్ చేయలేదు కాబట్టి ఇది డార్మెంట్గా కాన్సిటీకి దారి తీస్తుంది కాబట్టి దీన్ని ఉండేటువంటి ప్రదేశాలన్నది దీన్ని మనకి ఈ డిసీజెస్ మనం ఏ విధంగా చూస్తాం మామూలుగా ఎపిడమిక్ ఎండమిక్ అంటాం ఓకే ఈ యొక్క కోవిడ్ డిసీజ్ అనేది ఎపిడమిక్ అది సడన్ గా ఒకేసారి అంతా వ్యాపించటం ఇది ఒకేసారి సడన్ గా వ్యాపించదు ఇది ఎండమిక్ అంటే ఒక ఏరియా ఉండిపోద్ది క్రాన్సి క్రానిక్గా ఉండిపోద్ది దీన్ని ఎండమిక్ అంటారు ఎండమిసిటీలో తీసుకున్నట్లయితే మనకు భారతదేశం అనేటువంటిది ఇంటర్మీడియట్ టు హై ఎండమిసిటీ ఏరియాస్లో ఉంది భారతదేశంలో కాబట్టి దీని మీద మనం భారతదేశంలో ఎక్కువ దీని గురించి ఎందుకు మాట్లాడుతుంటే ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉంది కొన్ని స్టాట్స్ ప్రకారం కాన్సిటీ హై ఎండెన్సిటీలో కూడా ఉంది కాబట్టి ఎండమిక్ ఏరియా కాబట్టి మనము ఎండమిక్ ఏరియా హై ఇంటర్మీడియట్ ఎండమిక్ ఏరియా నుంచి మన లో ఎండెన్సిటీ కనీసం కనుక రాగలిగినట్లయితే మనం చాలా వరకు కూడా మనం ప్రజల్ని మనం ప్రొడెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఇది ఒక మెసేజ్ మనం ఇవ్వాల్సిన అవసరం సో ఒకసారి మళ్ళీ ఈ ఇయర్ థీమ్ ఒకసారి ఈ ఇయర్ థీమ్ వచ్చేసేసి హెపటైటిస్ ఫీ ఫ్రీ ఫ్యూచర్ హెపటైటిస్ ఫ్రీ ఫ్యూచర్ ఓకే మనకి హెపటైటిస్ లేని భవిష్యత్తు హెపటైటిస్ లేని భవిష్యత్తు అనేటువంటిది ఈ యొక్క థీమ్ ఈసారి కాబట్టి హెపటైటిస్ లేని భవిష్యత్తుని మనం ఏం చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము దీన్ని ఈ రకంగా కనుక మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కూడా దాన్ని ఈ యొక్క పద్ధతులన్నీ పాటించి జాగ్రత్తలుగా వహించినట్లయితే వాళ్ళని వాళ్ళ ఫ్యూచర్ తరాలనందరిని కూడా వాళ్ళు కాపాడుకోగలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో సాధారణంగా మనకి ఈ వ్యాధికి సంబంధించి ఒక అవగాహన రావాలి అంటే ఎలాంటి ముందే తెలిసి ఉండాలంటారు మనకి అప్పుడు మనం మనము కలిగించేదే ఇప్పుడు అవగాహన ఈ వ్యాధి గురించి అవగాహన కలిగించేదే అవగాహన ఇంకొకటి ఏంటంటే అవగాహన అనేటువంటి ప్రక్రియకు వచ్చినప్పుడు ఇంకా మనం కాస్త ముందుకు గనుక వెళ్ళినట్లయితే ఓకే మనకి ప్రతి ఒక్క హెల్త్ సెంటర్లో ఆల్రెడీ చేస్తున్నారు అందరూ ఒక ఆశా వర్కర్స్ దగ్గర నుంచి హెల్త్ సెంటర్లో హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా రెగ్యులర్గా దీని మీద క్లాసెస్ తీసుకొని వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క మెసేజ్ పోయేటట్టుగా మనం చూడొచ్చు ఇంకొకటి గనక మనం సాధించగలిగితే ఈ సో కాల్డ్ జాండీ స్పెషలిస్ట్ అని ఈ యొక్క నాటు వైద్యం చేసే వాళ్ళందరినీ కూడా మనకు గ్రూప్ ఏర్పరిచి వాళ్ళల్లో కూడా ఈ యొక్క జబ్బు గురించి అవగాహన కల్పించగలట్లయితే వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదైనా ప్రజలకి కొంత కాస్త కూస్తో హెల్ప్ చేస్తారు ప్రజలకి నష్టం కలిగించే పనులు చేయకుండా ఉంటారు అనమాట అది కూడా అవగాహన అనేటువంటి పదాన్ని మనం యూజ్ చేసినప్పుడు వీళ్ళు అన్ని గ్రూప్స్ లో కూడా మనం అవగాహన కల్పించే అవకాశం ఉంది ఏ రకంగా చేయాలి ఏంది అనేదానికి కొన్ని ప్రణాళికలు తయారు చేసుకోవాల్సిన అవసరం సో అదే విధంగా ఇప్పటికీ కూడా ఎవరైతే ఈ కామెర్ల వ్యాధి రాగానే నాటు మందులు అంటూ వెళ్తూ ఉంటారో కొంతమంది చదువుకున్న వాళ్ళు అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అంత తొందరగా మీరు అన్నట్టుగా అది ఏది అనేది మనకి ఐడియా రాకుండా మెడిసిన్స్ వాడిన తగ్గకపోవడం తోటి వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి నాటు మందు అనగానే అదొక అట్రాక్షన్ ఏంటంటే నాటు మందు అట్రాక్షన్ అంటే రెండు ఒకటి వచ్చి నాటు మందు అనగానే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని జనరల్ గా జరిగే వ్యవహారం అది ఒకటి నెంబర్ నాటు మందు అనగానే అది ఫ్రీ ఆర్ లో కాస్ట్ అదొకటి అట్రాక్టివ్ అది ఇంతకుముందు అందరూ వందల మంది వేల మంది ప్రజలకు బాగైనప్పుడు మనకు కూడా బాగవుతుందని ఆశ దీనివల్ల నాటు మంద అనేటువంటిది ఇప్పటికీ కూడా ప్రజలు తీసుకుంటూ ఉంటారు మనము ఒక మందనో దీనికోనో అగ్నిష్టంగా మనం మాట్లాడలేదు మెడిసిన్ ఇస్ ఏ సైన్స్ ఓకే ఒక డాక్టర్ అనేవాడు కానీ ఒక డాక్టర్ కాని వాడైనా ఒక హెల్త్ వర్కర్ అయినా కానీ వాళ్ళు సైన్స్నే ఫాలో అవ్వాలి తప్పదు వేరే ఛాయిస్ లేదు మనకి కాబట్టి వాళ్ళు నేనేమంటున్నానంటే నాటు మందు తీసుకుంటారా తీసుకోరా పక్కన పెడితే మీరు ఫస్ట్ మీకు జబ్బు రాగానే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏంటి ప్రాబ్లం తెలుసుకోండి ఓకే అది నేను ఇందాక చెప్పినప్పుడు సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అయినప్పుడు మీరు నాటు మందు కాకుండా మీరే మీ మీకు ఇంట్లో ఉండేటటువంటి ఏదైతే ప్రొటెక్ట్ చేస్తాయో లివర్ని అలాంటి ఆహార పదార్థాలు కానీ అలాంటివి ఏదైనా మనము హౌస్ హోల్డ్ రెమెడీస్ ఏదైతే ఉంటే డాక్టర్లే అడ్వైస్ చేస్తారు హౌస్ హోల్డ్ రెమెడీస్ హాస్పిటల్లో ఉండే డైటిషియన్స్ అడ్వైస్ చేస్తారు హౌస్ హోల్డ్ రెమెడీస్ ఆ రెమెడీస్ పాటించండి ఎలాగూ తగ్గిపోయే జబ్బు మీ లివర్ డ్యామేజ్ కాకుండా కాపాడే అనేటువంటి సలహా వాళ్ళ సలహాను పాటించడం మేలు కదా ఈ నాటు మంది అనేటువంటిది వాళ్ళకి తెలుసో తెలియదో మనకి తెలియని ట్రీట్మెంట్ చేసే కంటే మేలు కదా అనేటువంటిది నా అడ్వైస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మాకు వరల్డ్ హెపటైటిస్ డేకి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ కూడా చాలా బాగా మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా ఇది డాక్టర్ స్పీక్ జీవనరేఖ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం